పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావుకు మాజీ సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. ఫామ్ హౌస్ లో కేకే ఇవాళ కేసీఆర్ ని కలిశారు. తాను పార్టీ మారతా అని కేకే అన్నట్టు తెలిసింది. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసిందంటూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సమావేశం తర్వాత ఫ్రస్ట్రేషన్ లో కనిపించారు కేకే. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావుకు మాజీ సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. ఫామ్ హౌస్ లో కేకే ఇవాళ కేసీఆర్ ని కలిశారు. తాను పార్టీ మారతా అని కేకే అన్నట్టు తెలిసింది. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసిందంటూ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సమావేశం తర్వాత ఫ్రస్ట్రేషన్ లో కనిపించారు కేకే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ నడి తెలుసుకుందాం. నవీన్ చెప్పండి, కేసీఆర్ తో కేకే భేటీ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ భేటీలో ఏం జరిగిందో ఏమో బయటకు వచ్చిన తర్వాత కేకే ఫ్రస్ట్రేషన్ లో కనిపించినట్టుగా ఉంది అని చెప్పి తెలుస్తోంది. ఏం జరుగుంటుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సో ఇటీవల గత కొన్ని రోజులుగా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో మరోవైపు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కేశవరావు కుమార్తె, సో తను కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ఆమె ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. బహుశా ఈ నెల 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. సో మరోవైపు ఇటు గద్వాల విజయలక్ష్మితో పాటుగా తన తండ్రి కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఇవాళ కేశవరావు కేసీఆర్ ను తన ఫామ్ హౌస్ లో కలిశారు. సో తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా చేరుతానని చెప్పేసి ఆయన కేసీఆర్ దగ్గర తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో. సో 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి బీఆర్ఎస్ పార్టీలో, సో ఇప్పుడు పార్టీ మారుతానంటే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. సో మీరు పద్ధతి కూడా మార్చుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు పార్టీ మీకేం తక్కువ చేసింది అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పారు. ఎందుకంటే కేశవరావు 2013లో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో ఆయనను కేసీఆర్ రాజ్యసభకు పంపించారు. మరి ఆ తర్వాత ఆయన పదవీకాలాన్ని కూడా కేసీఆర్ రెన్యువల్ చేశారు, రెండోసారి కూడా అవకాశాన్ని కల్పించారు. సో మరోవైపు ఇటు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా కూడా కేశవరావు కొనసాగుతూ వస్తున్నారు. అంటే ఇన్ని పదవులు కేశవరావుకు కేసీఆర్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఈ సమయంలో పార్టీని వీడడం అనేటువంటిది సరికాదని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. మరోవైపు పార్టీ మారుతున్నటువంటి నేతల తీరు మీద కూడా కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో భాగంగానే కేసీఆర్ ఒకంత కేశవరావు విషయంలో ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆయన నేరుగా ఫామ్ హౌస్ నుంచి తన నివాసానికి చేరుకున్నారు. సో కేశవరావు వెంట ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి కూడా ఉన్నారు. సో ఆయన కూడా కేశవరావు ఏమంటా ఉన్నారు. సో కేశవరావు తన నివాసం దగ్గర మీడియా ప్రజలంతా కూడా చేరుకోవడం, సో ఆయనని కేసీఆర్ తో జరిగినటువంటి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి చర్చలకు సంబంధించినటువంటి వివరాలు చెప్పమని అడిగినటువంటి సందర్భంలో ఆయన తీవ్రంగా ఫ్రస్ట్రేషన్ గురయ్యారు. సో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఫామ్ హౌస్ దగ్గర కూడా మీడియా ప్రతినిధులతో తీవ్రంగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద పార్టీలో ఒక రకంగా కేసీఆర్ తర్వాత ఒక పెద్ద మనిషి తరహాగా గత కొన్ని సంవత్సరాలుగా వ్యవహరించినటువంటి కేశవరావు ఇప్పుడు పార్టీని విడతానని చెప్పని నిర్ణయం తీసుకోవడం, స్వయంగా కేసీఆర్ ని కలిసి తన మనసులో మాటను చెప్పడం, కేసీఆర్ చాలా తీవ్రంగా ఆగ్రహంతో ఆయన ఊగిపోవడం, ఇదంతా కూడా ఒకంత ఫామ్ హౌస్ లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఒకంత ఆందోళన గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సమావేశం పూర్తిగా ముగియకుండానే కేశవరావు నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సో తన నివాసానికి చేరుకున్నారు.
సో ఆయన ఒక విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో తాను కాంగ్రెస్ పార్టీ మనిషిని అని చెప్పని, తెలంగాణ ఉద్యమం సమయంలో ఇటు కేసీఆర్ కు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించానని చెప్పని, సో ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక తుది శ్వాస కూడా కాంగ్రెస్ పార్టీలోనే విడుస్తానని చెప్పేసి కూడా కేసీఆర్ తో కే కేశవరావు చెప్పారు. సో మొత్తం మీద ఇక తన కుమార్తె గద్వాల విజయలక్ష్మితో కలిసి కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేటువంటిది ఒక లాంఛనంగానే మనం చెప్పుకోవచ్చు.